సో హలో డార్లింగ్స్ అందరికి. సో నిన్నైతే నేనైతే లైవ్ అయితే పెట్టలేదన్నమాట. సో లైవ్ పెట్టకపోవడం వల్ల చాలా మంది అయితే మెసేజ్ పెట్టారు. సో ఎందుకు పెట్టలేదు బ్రో, ప్లీజ్ పెట్టని ఆ టైంకి అయితే మెసేజ్ చేశారనమాట. సో ఆ దాని విషయం పక్కన పెడితే, సో నేను ఎందుకు పెట్టలేదు లైవ్ అనేది చెప్తాను ఈ రోజు వీడియోలో. సో అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు డార్లింగ్స్, ఓకేనా? మొన్న వచ్చేసి నేను 5 అవర్స్ లైవ్ అయితే పెట్టాను అనమాట. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ విషయం పక్కన పెడితే, సో ఒక సబ్స్క్రైబర్ అయితే అందరితో పాటు ఆ బ్రో కూడా వచ్చాడు. సో ఫస్ట్ అయితే గిల్డ్ రాయల్స్ గురించి అడిగాడు, నేను గిల్డ్ రాయల్స్ ఆడిపించుకుంటాను అన్నాను. సో కానీ అప్పటికే నేను గేమ్లో ఉండటం వల్ల, సో గేమ్ అయిపోయిన తర్వాత ఆడిపించుకుంటాను. సో నాకు గేమ్ అయిపోయిన తర్వాత అడిగితే ఆ బ్రో అయితే లేడనమాట. దాని తర్వాత వచ్చేసి, సో లైవ్ ఎండింగ్లో అయితే వచ్చాడనమాట. మళ్ళీ లైవ్ ఎండింగ్లో వచ్చేసి, సో బ్రో ఫుల్గా 18+ అయితే మాట్లాడేసినాడు. సో ఎందుకు మాట్లాడు నాకేమే తెలియదు బ్రో, గిల్డ్ తీసుకో అది ఇది అని చెప్పి ఫుల్గా 18+ మాట్లాడేసినాడు. సో 1v1 రామని చెప్పినాడు. సో ఏం జరిగింది ఏంటి అనేది, సో ముందు అయితే లైవ్ వీడియో అయితే చూడండి. సో ఇంకా ఎవరైతే చూస్తున్నాడో ఫుల్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో విలేజ్ బ్రో అంట, విజయవాడ సైడ్ అబ్బా, విజయవాడ దగ్గర జగ్గేపేట మాది బ్రో. 1v6 ఆడినా కదా అంట. అవును చూసిన చూసిన. ఏం సిరివిల్ అంట, అయ్యో పెద్ద ప్లానింగ్ టేక్ మీ ఆన్ గిల్లు అంట. గిల్లు కాదు బ్రో, గిల్లుకి ఇప్పుడే కాదు, ఆడిపిస్తలే ఇప్పటికే లేట్ అయింది కదా. అందరిని ఆడిపోయాలి కదా, నేను ఒక్కరిని ఆడిపిస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు నీతో పాటు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దాకా నేను అన్ని గిల్డ్ రాయల్సే పెడుతున్నా, 5 అవర్స్ అయింది. నువ్వు ఇప్పుడు దాకా రాకుండా ఇప్పుడు వచ్చి స్పామ్ చేస్తే మనం ఏం చేస్తాము? ఏం బ్రో 1v1 అంట, ఇది ఇంకేది ఒకటి దొరికింది మాట్లాడితే 1v1 అంటారు. చెప్పాను ఇస్తాను ఛాన్స్ అంటే ఇస్తాను, ఓకేనా? అంతేగాని ఇలా చేయకు, ఓకేనా? 1v1 అంటే. సో లైవ్ వీడియో అయితే చూసారు కదా. సో లైవ్ వీడియో అనే కాదు, సో ఇంతకుముందు కూడా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినాడు. సో 2-3 సార్లు చెప్పి చూశాను. సో ఆ బ్రో అయితే వినలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఆ బ్రోతో 1v1 అయితే ఆడదాం పిలిచి. సో గేమ్ ప్లే అయితే చూడండి. సో నచ్చితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైవ్ పెట్టాలా లేదా అని మీ కామెంట్ బట్టే ఉంటుంది, ఓకేనా? Oh.